గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని దసరా సందర్భంగా చౌత్రా సెంటర్లో ప్రతిష్ఠించిన బతుకమ్మ తల్లిని స్థానికులు భక్తి శ్రద్ధలతో వైభవంగా పూజలు నిర్వహించారు. గత 52 సంవత్సరాలుగా జరుగుతున్న ఈ ఉత్సవాలలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ కలిసి పండుగ జరుపుకుంటున్నామని స్థానికులు తెలిపారు. అలాగే ప్రతి సంవత్సరం బతుకమ్మ ఉత్సవాలను అందరూ కలిసిమెలిసి జరుపుకోవడం ఆహ్లాదాన్ని కలిగిస్తుందని ప్రజలు తెలిపారు. కథలకు మించిన రూపంబు, రూపము మించిన శ్యామంబు, సాగరపు శ్రీవందనం, శ్రీవరలక్ష్మీ వందనం, శ్రీవరలక్ష్మీ వందనం, రోము తల్లి వందనం, నారాయణుని హృదయములో నా వెలసిన లక్ష్మీ మహాలక్ష్మి, నారాయణుని హృదయములో నా వెలసిన లక్ష్మీ మహాలక్ష్మి, గజసేవితమగ గజలక్ష్మి, అమ్మాయిలో నా మాంబాదేవి అభయములిమ్ము మహాలక్ష్మి, బొంబాయిలో నా మాంబాదేవి అభయములిమ్ము మహాలక్ష్మి, గర్భకులనచున సరణి కల్పించిన 24/7 న్యూస్ ఛానల్ కి ఆల్ ద బెస్ట్ అండ్ ఆ బెస్ట్ విషెస్ ఫర్ దసరా అండ్ దీపావళి. బతుకమ్మని ప్రతిష్ఠించి 52 సంవత్సరాలు ఇప్పటికి ఈ రోజుకి 52 సంవత్సరాల్లో భక్తుల కోరికలు నెరవేరుతున్నాయి. ఇవాళ 9వ రోజు, 8వ రోజు అప్పటి నుంచి భక్తుల కోరిక తల్లి తీరుస్తూనే ఉంది. అనుకున్న పెళ్ళిళ్ళు కావాల్సిన వాళ్ళకి పెళ్ళిళ్ళు, ఉద్యోగాలు కావాల్సిన వాళ్ళకి ఉద్యోగాలు, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు, అనుకున్న కోరికలని ఆ తల్లి తీరుస్తుంది. జై బతుకమ్మ తల్లికి, జై బాలో బతుకమ్మ తల్లికి, జై. తల్లిని పెట్టడం మొదలుపెట్టి 51 సంవత్సరం అయింది. ఈ బతుకమ్మ తల్లి దగ్గర ఏ కోరికను కోరుకుంటే, ఏ కోరికను కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది. ఉద్యోగం కావాల్సిన వాళ్ళకి ఉద్యోగం, పెళ్ళి కావాల్సిన వాళ్ళకి పెళ్ళి, సంతానం కావాల్సిన వాళ్ళకి సంతానం, ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక తప్పనిసరిగా తీరుస్తుంది. బతుకమ్మ తల్లిని కొలిచిన వారికి పసుపు కుంకాలతో ముత్తైదువుగా ఆయుర ఆరోగ్యాలను ఇస్తుంది. జై బోలో బతుకమ్మ తల్లికి, జై. 51 సంవత్సరం అయిందండి. ఈ తల్లి వలన చాలామంది మేలు పొందినారు. పిల్లలు కావాలన్న వాళ్ళకి పిల్లలు, పెళ్ళిళ్ళు కావాలన్న వాళ్ళకి పెళ్ళిళ్ళు, ఆరోగ్యం కావాలన్న వాళ్ళకి ఆరోగ్యము అన్నీ ఇస్తూ ఆ తల్లి ఫస్ట్లో 10 మంది 11 మంది కానీ ఒడిగోలు కట్టించుకుంటూ ఉంది. ఇప్పుడు రాను ఒక 5-6 సంవత్సరాల నుంచి మాత్రం ప్రతి సంవత్సరం 50-60 మందికి పైగానే ఒడిబాలు కట్టి ఆ తల్లి సత్యాన్ని ఆమె నిరూపించుకుంటూ ఉంటుంది. ప్రతి సంవత్సరం ఆ తల్లి సేవకు అందరూ వస్తూ పూజలు చేసుకుంటూ వాళ్ళ వాళ్ళ కోరికలను నెరవేర్చుకుంటూ ఉన్నారు. పూజ చేసే వాళ్ళందరికీ ప్రతి సంవత్సరం 1-10 మందికి ఆ తల్లి సహాయం చేస్తున్నారండి. వాళ్ళు మళ్ళీ వచ్చి మాకు మీరు కట్టించినందువలన మాకు ఆ తల్లి సహాయం చేసింది, మేము అనుకున్న కోరికలు నెరవేరినాయని అందరూ చెప్పడం వలన మేము కూడా ఆహా అని మేము అనుకుంటున్నాం. మాకు తెలియదు వాళ్ళు.